నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు. జమ్మలమడుగులో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరిక. దేశానికి విశేష సేవలు అందించిన నీలం సంజీవ్ రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్యలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి పిలుపు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటన దృష్టిలో ఉంచుకొని సార్వత్రికల ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ కౌంటింగ్కు సంబంధించి చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై అర్బన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో ఎస్పీ సూక్ష్మస్థాయిలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు ఎలా విధులు నిర్వర్తించాలో ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ నెల 1 నుంచి 6వ తేదీ వరకు ఎలాంటి ఊరేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు డిఎస్పీ యశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజు, అర్బన్ సిఐ కరుణాకర్, రూరల్ సిఐ గోపాల్ రెడ్డి ఇంకా ఎస్ఐలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమ్మలమడుగు పట్టణం సందర్శన చేయడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. కడప జిల్లా పోలీస్, ప్రత్యేకంగా జమ్మలమడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చక్కగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగారు. ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్ కమోషన్ మళ్ళీ జరగవచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది. దాన్ని కూడా మనం ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకుడు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది. 1 ఏంటంటే, ఫ్రమ్ 1st of June to 6th of June చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. డెఫినెట్లీ పోలీస్ విల్ బీ టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్, ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్స్, ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్, అవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్. దానికి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 6th June వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఏమాత్రం ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, ప్రొసెషన్స్, విక్టరీ సెలబ్రేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. లెట్ మీ రిపీట్ దట్ అగైన్, 6th June వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్. నో ర్యాలీ, నో సెలబ్రేషన్, నో ప్రొసెషన్ ఇస్ పర్మిటెడ్ యాట్ ఆల్, నథింగ్ వట్స్ ఎవర్. నో గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షాల్ బీ పర్మిటెడ్ అబౌవ్ 5 పర్సన్స్ ఎనీవేర్. సో వీ విల్ బీ మెయింటైనింగ్ అ కర్ఫ్యూ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఇన్ జమ్మలమడుగు టౌన్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ వేర్ వీ ఫీల్ ఆర్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ దాట్ డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేసే, శాంతి భద్రతని విఘటన పెట్టేలా కార్యక్రమం చేస్తే 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపరమైన కఠిన చర్య ఉంటుంది అని తెలియజేస్తున్నాను. వీఆర్ రెడీ టు యూజ్ యూనో లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ డిస్టర్బెన్స్. దాని గురించి చాలా పకడ్బందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది. లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది. ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా
ఉంటుంది. ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది దానిపైన చాలా కఠిన చర్య ఉంటుందని నేను క్లియర్గా చెప్తున్నాను. దేశానికి విశేష సేవలు అందించిన నీలం సంజీవ్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నారెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. వేంపల్లిలోని తన కార్యాలయంలో నీలం సంజీవ్ రెడ్డి 111వ జయంతి, పుచ్చలపల్లి 39వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో నైతిక విలువలు నెలకొల్పిన మహనీయుడని కొనియాడారు. స్వయం కృషి, స్వీయ ప్రతిభతో రైతు రాష్ట్రపతి కాగలడని నిరూపించిన మహనీయుడన్నారు. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య అతి నిరాడంబరుడిగా, ఆదర్శవంతుడిగా నిలిచారన్నారు. ఆయన పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పార్లమెంటుకు సైకిల్పై వెళ్లిన సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చించిన మహనీయుడని కొనియాడారు. నీలం సంజీవ్ రెడ్డి సుందరయ్యల జీవిత చరిత్రలు నేటి యువతకు, రాజకీయ నాయకులకు అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇద్దరు ఆదర్శ రాజకీయ నాయకులకు సంబంధించిన రోజు. ఒకరు నీలం సంజీవ్ రెడ్డి గారు, రెండవవారు పుచ్చలపల్లి సుందరయ్య గారు. నీలం సంజీవ్ రెడ్డి గారికి సంబంధించి 111వ జయంతి రోజు, సుందరయ్య గారికి సంబంధించి 39వ వర్ధంతి. నీలం సంజీవ్ రెడ్డి గారు స్వయం కృషి, స్వీయ ప్రతిభ ద్వారా ఒక రైతు రాష్ట్రపతి కాగలడు, ఒక గల్లీవాసి ఢిల్లీవాసి కాగలడు, ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని నిరూపించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, రాష్ట్రపతిగా, ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప మొత్తము అన్ని పదవులు ఆయన అలంకరించారు. ప్రతి పదవికి ఆయన న్యాయం చేశారు. పదవులు తనకు కాదు, తన వల్ల పదవులకు అలంకారం తెచ్చారు. నైతిక విలువలు ఇన్ని పదవులు అనుభవించినప్పటికీ ఏనాడు నైతిక విలువలు తప్పలేదు. బస్సుల జాతీయీకరణ విషయంలో సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నైతిక విలువలు నెలకొల్పాడు. స్పీకర్ అనే నాయక వ్యక్తి నిష్పాక్షికంగా ఉండాలి అనే ఉద్దేశంతో తను ఏ పార్టీ నుండి గెలిచాడో ఆ పార్టీకి రాజీనామా చేశాడు. కాబట్టి అటు పదవుల పరంగా, ఇటు పార్టీ పరంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, ఏఐసీసీ అధ్యక్షునిగా పార్టీ కోసం నిరంతరం కృషి చేశాడు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే, నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు వెలుకురాళ్ళు తట్టెడేలా, చాటుపద్యములను చాట చాలదా ఒక్కటి విశ్వదాభిరామం వినవేమన్నట్టు, ఒక నీతికి, నిజాయితీకి, నిర్భీతికి నిలువుటద్దంగా భారత రాజకీయాల్లో సంజీవ్ రెడ్డి గారు నిలిచారు. అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సైకిల్ మీద పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తి. ఈనాటి రాజకీయ నాయకులు ఒక పంచాయతీ సర్పంచ్ అయితేనే ఫార్చునర్లో పంచాయతీ ఆఫీస్కి వచ్చే రోజు, ఒక ముఖ్యమంత్రి అయితేనే స్పెషల్ లగ్జరీ ఫ్లైట్స్లో విదేశాలకు విహారయాత్రలకు పోయే రోజు. అలాంటిది పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సైకిల్ మీద పార్లమెంటుకు పోయాడు. కాబట్టి అటువంటి నిరాడంబర నాయకుడు. కాబట్టి వీళ్ళిద్దరినీ నేటి రాజకీయ నాయకులు కానీ, యువత కానీ అటు ఆదర్శంగా, మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాన్ని నో డ్రోన్ ఫ్లై జోన్గా ప్రకటించినందున నిబంధనలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ మొహమ్మద్ షరీఫ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 6వ తేదీ వరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఆ రోజు వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముగిసిన తర్వాత పరిశీలించి ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు ఇస్తామన్నారు. అలాగే 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, నలుగురికి మించి గుమి కూడరాదన్నారు. కడప నగర పరిధిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచిన నేపథ్యంలో పరిసర ప్రాంతాలలో డ్రోన్ నో ఫ్లై జోన్గా ప్రకటించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈవీఎంలు భద్రపరిచిన భవనం చుట్టుపక్కల నో డ్రోన్ ఫ్లై జోన్గా ప్రకటించడం జరిగిందన్నారు. ట్రబుల్ మాంగర్స్ జాగ్రత్తగా ఉండాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు. జమ్మలమడుగులో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరిక. దేశానికి విశేష సేవలు అందించిన నీలం సంజీవరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్యలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.